This is Dr. Jahnavi, Senior Gum Specialist from Astronagar Branch, Partha Dental. ఈ రోజు నేను విజ్డమ్ టూత్, ఇంపాక్టెడ్ టూత్, జ్ఞాన దంతాలు వాటి వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ గురించి తెలుసుకున్నాం. ఈ ఇంపాక్టెడ్ జ్ఞాన దంతాలు అనేవి మన ఓరల్ క్యావిటీలో పైన అప్పర్ పార్ట్, అప్పర్ ఆర్చ్ లో రెండు, కింద లోవర్ ఆర్చ్ లో రెండు అనేది ఎక్కువగా సర్వసాధారణంగా రావడం జరుగుతుంది. వీటి ఇవి ఎక్కువగా 17 సంవత్సరాల వయసు నుంచి రావడం జరుగుతుంది. 17 నుంచి 25 సంవత్సరాల వయసులో సర్వసాధారణంగా వస్తుంటాయి. ఈ ఇంపాక్టెడ్ టూత్ అనేది అక్కడ స్పేస్ బోన్ నుంచి బయటకు రావడానికి స్పేస్ లేకపోవడం వల్ల ఇలాగ యాంగులర్ గా రావడం, లేకపోతే కొంత ఎరెక్ట్ అయి కొంత బోన్ లో కుండిపోవడం, లేకపోతే ఇలా హారిజాంటల్ గా రావడం, లేకపోతే వర్టికల్ గా రావడం అనేది ఇలాగ అనేక విధాలుగా రావడం జరుగుతుంది. ఈ విజ్డమ్ టూత్ వల్ల మనం దీన్ని ఆహారాన్ని ఎక్కువ నవలడానికి ఉపయోగం లేకపోయినా వాటి వల్ల ఎక్కువ డిసడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అవి అక్కడ చివరగా ఆర్చ్ లో అనేది దవడ భాగంలో చివరగా ఉండవడం వల్ల అక్కడ స్పేస్ అనేది సరిగ్గా లేక సగం పన్ను బయటకు రావడం, సగం ఎముకలో కుండిపోవడం, సగం చిగురు గమ్ తో కవర్ చేసి ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే అక్కడ ప్రాబ్లమ్ గా అనిపిస్తుందో అప్పుడు మీరు వెంటనే కూడా డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాగా, సింటమ్స్ ఎలా ఉంటాయంటే నోరు మౌత్ ఓపెన్ చేసేటప్పుడు పెయిన్ రావడం, జా పెయిన్ రావడం, లేకపోతే అక్కడ వెళ్ళి పుట్టి ఇరుక్కోవడం, ఇయర్ పెయిన్ రావడం, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. తలనొప్పి రావడం, చెవి పోటు రావడం, గొంతు నొప్పి రావడం, మౌత్ ఓపెన్ చేసేటప్పుడు పెయిన్ గా రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎప్పుడైతే మీరు ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారో దాన్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా వచ్చి డెంటిస్ట్ తో కలిసి అది ఎక్స్రే తీయడం ద్వారా అది ఎటువంటి యాంగిల్లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్పేస్ లేకుండా ఈ విజ్డమ్ టూత్ ఆహారం అంతా ఇరుక్కొని ఆ విజ్డమ్ టూత్ కి ప్రాబ్లం రాకపోక దాని ముందర ఏదైతే మోలార్ అంటుందో దాంట్లో ఎక్కువ క్యావిటీస్ ఫామ్ చేయడం, అక్కడ పుచ్చు పట్టేసి అది ముందు పన్ను రూట్ కెనాల్ తర్వాత క్యాప్లకు వెళ్లే పరిస్థితి వస్తుంది. సో ఎప్పుడైనా మీరు ప్రాబ్లం విజ్డమ్ టూత్ వల్ల మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే వెంటనే డెంటిస్ట్ ని కలిసి మీరు ఆ ప్రాబ్లమ్ ను వివరించి ఇలా ఎక్స్రే తీయించుకోవడం ద్వారా మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇంకా వచ్చేసి ఇక్కడ ఎక్కువ తర్వాత ఆహారం నవ్వలేటప్పుడు చీక్ బైట్, ఆ చీక్ అనేది ఆ రెండు పళ్ళ మధ్యలోకి వెళ్ళడం, అక్కడ చీక్ అంతా కూడా అల్సర్స్ ఫామ్ అవడం, లేకపోతే మనకి తినేటప్పుడు పెయిన్ రావడం, పంటి మీద చిగురు కప్పేసి ఉండడం, కవర్ చేసి ఉండడం వల్ల కూడా మనకి అక్కడ ఎక్కువ ఫుడ్ లాడ్జ్ అనేది అవుతూ ఉంటుంది. కొంతమందిలో బ్లీడింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో వెంటనే ఎప్పుడైతే ఈ విజ్డమ్ టూత్ మనం గమనించుకుంటామో నెగ్లెక్ట్ చేయకుండా వచ్చి దానికి మీకున్న ప్రాబ్లమ్ డెంటిస్ట్ తో చెప్పి అది ఖచ్చితంగా సర్జన్ తో మనం తీయించుకోవడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి మనం ఫ్రీ కావచ్చు. కొంతమంది అనుకుంటారు జ్ఞాన దంతాలు తీసేస్తే జ్ఞానం పోతుంది, లేకపోతే నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది, కంటి చూపు పైన దంతాలు తీయడం వల్ల కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది అని చాలా మంది అపోహలు ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే ఒక టూత్ ప్రాబ్లం వస్తుందో అక్కడ ఖచ్చితంగా దాని ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల పక్కన అడ్జసెంట్ టూత్ కి ఎఫెక్ట్ అవ్వకుండా మనం దాన్ని కాపాడుకుంటాం. సో ఎప్పుడైతే ఈ ఇంపాక్టెడ్ టూత్ ఇలా రావడం వల్ల ఆహారం ఎదుర్కోవడం, లేకపోతే చీక్ బయట అక్కడంతా చీక్ అంతా పొరికేసుకోవడం, అక్కడ అల్సర్స్ ఫామ్ అవడం ఇలాంటివి జరగకుండా మన డెంటిస్ట్లు మన పార్థ డెంటల్ మోటమోటి బ్రాంచ్లో స్పెషలిస్టుల ద్వారా మీకు స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేయబడుతుంది. సో ఎప్పుడు కూడా ఈ ఇంపాక్టెడ్ టూత్, విజ్డమ్ టూత్ గురించి అపోహలు విని ఏదో ప్రాబ్లం అవుతుంది, ప్రాబ్లం ఉన్నప్పుడు చూపించుకోవచ్చు అనే అలా ప్రాబ్లం ఫేస్ చేయకుండా నేను మన పార్థ డెంటల్ బ్రాంచెస్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.